హలో అన్న, మీ పేరు? ధనుంజయ్. అన్న, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏపీ ఎలక్షన్స్లో ఈసారి చాలా పోరాపోరీ పోటీ జరగబోతుంది అని వింటున్నాం. ఎలా ఉండబోతుంది ఏపీ ఎలక్షన్? మీరు ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ గారు వస్తారు, ఎందుకు బ్రో? సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తే సంక్షేమ పథకాలు అందరికీ అందాయండి, చిన్నపిల్లల నుంచి ముసలిళ్ళ వరకు. సో చిన్నపిల్లల స్కూల్ నుంచి ముసలిళ్ళ పింఛన్ వరకు, వితంతు మహిళల వరకు. సో ఆటోలు కావచ్చు, పండితులు కావచ్చు, ఎవరండి పూజారులను పట్టించుకున్నది ఎవరు? నేతన్నలు పట్టించుకున్నది ఎవరు? ఆటో డ్రైవర్లను పట్టించుకున్నది ఎవరు? సార్ డబ్బులు ఇస్తున్నారు, ఓకే, ఆ డబ్బులు రావాలన్నా కూడా డేర్ చేయాలిగా. అప్పులు తెస్తున్నారంటారు, అప్పులు తీసాలన్నా ధైర్యం ఉండాలా? నీ సొంతంగా నువ్వు అప్పు చేస్తావా? నువ్వు తీర్చగలంటే నువ్వు చేస్తావు. సో అలాగే జగన్మోహన్ రెడ్డి తీర్చగలను అని అంటేనే చేస్తున్నారు, చేస్తారు కూడా. అంటే ఇప్పుడు స్టేట్ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఎటువంటి డెవలప్మెంట్ లేదు. అంటే ఈ నాలుగేళ్ల పరిపాలనలో సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ డెవలప్మెంట్ లేదు అనే కీలక ఈ వ్యతిరేకాలు ఎదురవుతున్నాయి, దాన్ని బట్టి మీరు ఏమంటారు? సార్ జగన్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన ఇయర్ ఏంటి చెప్పండి? మీరే ఒకసారి క్వశ్చన్ అడుగుతాను, ఏ ఇయర్ వచ్చారు? 2019. కరోనా ఏ ఇయర్ మనకి ఎంటర్ అయింది? కరోనా ఏ ఇయర్ ఎంటర్ అయింది? సో ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ కరోనా ఉందా? మన ఇంటినే మనం చక్కబెట్టుకోవడానికి చాలా టైం పట్టింది కరోనాలో. సో ఒక స్టేట్ టైం పడుతుందా? ఆల్మోస్ట్ 2 ఇయర్స్ జాబులు లేక చాలామంది వలస పోయిన వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పడ్డారా? ఎక్కడుంటుందండి డెవలప్మెంట్? కరోనా ఉంది కదా. సో సారే 2014లో బాబు గారు వచ్చారు, ఏం చేశారు ఒకటి చెప్పండి? టెంపరీ సచివాలయం అన్నారు. టెంపరీ ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? పర్మనెంట్ కావాలిగా. ఆయన ఆ 5 ఇయర్స్ ఏం చేయలేనప్పుడు ఈయన ఈ 3 ఇయర్స్లో ఏం చేస్తారు? 2 ఇయర్స్ మైనస్ చేయండి కరోనా, 3 ఇయర్స్ ఈయన ఏం చేయగలుగుతాడు? సో సంథింగ్ చేయాలి కదా, ఇంకో ఛాన్స్ ఇద్దాం, చేసి చూపిస్తాడు. అంటే ఇప్పుడు ఉద్యోగాలు పరంగా యువతకి ఎలాంటి, ఇప్పుడు వాలంటరీ సిస్టమ్ తెచ్చారు, వాలంటరీస్కి అంటే దగ్గర దగ్గర జాబులు కల్పించారు కానీ అవి అంతంత మాత్రమే. అంటే ఆ 10,000 ఆ ఊర్లో ఉండడానికి సరిపోయేంత మాత్రమే, అవి తప్ప ఇంకా ఉద్యోగాలు కంటే ఏం రాలేదు స్టేట్లో అని చెప్పేసి. సార్ స్టేట్ గవర్నమెంట్లో జాబ్స్ ఏముంటాయండి? గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 1, ఆ రేంజ్లో జాబ్స్ ఉంటాయండి. ఐటీ జాబ్లే కావాలి, ప్రతి చిన్న జిల్లాకి ఐటీనే రావాలంటే కష్టమండి. ఐటీ రిసోర్స్కి ఒక ఉంటుంది, ఐటీ పెట్టాలంటే ఆ సీఈఓకు కానీ ఆ హెడ్కి కానీ కొన్ని రిసోర్స్ ఉంటాయి. అంతేగాని ఊరికి ప్రతి చిన్న ఊరికి ఐటీనే రావాలి, లేదంటే ప్రతి చిన్న ఊరికి ఉద్యోగాలు కావాలంటే ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఆల్రెడీ జగన్ గారు వచ్చారు, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్స్ ఆటోమేటిక్గా సపరేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గ్రూప్ 2 జాబ్లు గ్రూప్ 4 జాబ్లు ఫామ్ అవుతాయి. రీసెంట్గానే డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయ్యాయి, ఎమ్మెల్యేలు కానీ లేదంటే గ్రూప్ 2 జాబ్లు కానీ, ఎంఆర్ఓలు, ఎస్ఐలు అన్ని ఫామ్ అవుతాయండి. స్టేషన్లు పెట్టాలి, సో ఆటోమేటిక్గా ఫామ్ వస్తాయి. నెక్స్ట్ టర్మ్లో అన్నీ వస్తాయి. ఇప్పుడు స్టేట్ డివైడ్ చేయగానే లేదా డిస్ట్రిక్ట్లు సపరేట్ చేయగానే అన్నీ రావు కదా. అంటే నెక్స్ట్ సీఎం, ఒకవేళ మీరు చెప్పినట్టు జగన్ గారే సీఎం అవుతే ఎట్లాంటి డెవలప్మెంట్ మీరు ఫస్ట్, ఎట్లాంటి డెవలప్మెంట్ అయితే బాగుందని మీ ఫీలింగ్? ఉన్నవి కంటిన్యూ చేస్తే చాలండి, ముఖ్యమైనది ఎడ్యుకేషన్. పిల్లలకి ఏదో నాడు నేడు అని చెప్పి ఆ స్కూల్స్ డెవలప్ చేయడం సూపర్ బండి. సి బీ ఫ్రాంక్, అబ్బాయిలు పక్కన పెట్టండి, మనం ఎక్కడికైనా వెళ్ళి చుచ్చేస్తాం. అమ్మాయిలకి వాష్రూమ్స్ కూడా లేని సిచ్యువేషన్లో ఈరోజు ఇది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అని తేడా లేకుండా డెవలప్ చేయడమే బాగా నచ్చిందండి. అది కంటిన్యూ చేస్తే ఈరోజు చిల్డ్రన్ చిన్నపిల్లోడు ఎదిగాడు అంటే ఆటోమేటిక్గా సొసైటీ ఎదుగుతుంది, సొసైటీ ఎదిగారంటే ఇండియా కూడా ఎదుగుతుంది అండి, అంతే. సో ఇదే కంటిన్యూ అయితే చాలు, చిన్నపిల్లోడికి విద్య భోజనం ఇస్తే చాలండి. 10th క్లాస్ వరకు మంచి జాబ్, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారా, ఆటోమేటికలీ ఇంటర్మీడియట్లో ఏదో సీట్ కొడతాడు. ఇంటర్మీడియట్లో మంచి చదువుకున్నాడా, బీటెక్లో మంచి ఒక సీట్ వస్తుంది, అక్కడ చదువుకున్నాడా వాడిని ఎవడు ఆపడు ఆబ్వియస్లీ. ఇప్పుడు రీసెంట్గా బాబు గారిని అరెస్ట్ చేశారు, సో దీని వెనకాల జగన్ హస్తం ఉందని చాలా వరకు మాటలు వినిపిస్తున్నాయి. ఇది జగన్ ఎలక్షన్ టైంలో ఇలా జరగడం జగన్కి ఒక ఇదని చెప్పచ్చా, అంటే ఒక డౌన్ఫాల్ అన్నట్టు అనుకోవచ్చా? తప్పులు చేస్తే గవర్నమెంట్ ఎవరిని వదలదండి, అంతే. అది ఒకప్పుడు జగన్ని చేశారన్నది జగన్ని విమర్శించారు, ఇప్పుడు చంద్రబాబుని చేస్తే చంద్రబాబుని విమర్శించారు. నిజాలు నిజ అవన్నీ వాళ్ళ తెలుసు, కోర్టుకి వాళ్ళ సొంతంగా వాళ్ళకి తెలుసు, అంతే. ఇప్పుడు బాబు గారు, కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి నేను వీర అభిమాని సినిమా పరంగా. సుస్వాగతం మూవీ 100 సార్లు చూసింటా, తొలిప్రేమ మూవీ అంతకంటే ఎక్కువ చూసింటా, కానీ ఓటు మాత్రం జగన్కి. రైట్ బో, అయితే ఖచ్చితంగా 2024 ఎలక్షన్లో వైసీపీ రూలింగ్లోకి వస్తుందని మీరు అంటున్నారు? పక్కా,
ఎన్ని సీట్స్ రావచ్చు అంటారు? 150 ప్లస్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.